అతడు మృతి చెందనే ఈ వార్త మన దేవనాథుడికి అందించి వచ్చి బహుమానంతో ఇంకా నువ్వు నృత్యం చేస్తూనే ఉండరా ఏమి ఆగమర్చున్నారు తపమార్చువారు ఎట్లు మృతి చెందను చూచి ఏమొచ్చింది కదా అతడు మృతి చెందను లేదో అని అతని సదానములు నృత్యములు ఎన్నో గావించుతుంది అతడు మృతి కయ్యను కదలలేదు శరీరం అంతయు మట్టితో పుట్టలు పెరిగి ఉండను శ్వాస ఆడుటలేదు నాడి కూడా పట్టు తప్పి ఉన్నది శరీరం అంతయు మంచు గడ్డవలే చల్లగా ఉన్నది మరకెట్టు పని ఆ వార్తను చేయించమని దాగుదాగున వచ్చింది తపమార్చువారు మృతి చెందుతుంది మీరు సరిగానే చూసి వచ్చినారు కదా సరే ఇది ఎట్లనో మనకు సంతోషకరమైన వార్త ఇక మీరు విశ్రాంతి తీసుకోండి దిక్పాల వర్ణారా ఇద్దరితో ఈ రాక్షస పీడ మనకు విరగడైంది ఇక సుఖముగా మరచిని దేవేంద్ర అతని తటి లీలావతిది పరిపూర్ణ గర్భవతి నేడు రేపు ఆ శిశువు జనించిన ఇది ఆలోచించవలసిన విషయమే అవును అట్లానే ఇప్పుడే పోయి ఆ లీలావతిని ఇప్పుడే చెరపట్టవచ్చు సురలోకము పాలిచే ఇంద్రుడు పరతతులను చెరబట్టే అంధుడు అతడా సురలోకము పాలిచే ఇంద్రుడు పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు పదవి మీద ఆశ చేత ప్రభువాయను పశువు పాపము తనదేమి చేసే కడుపులోని శిశువు పాపము తననేమి చేసే కడుపులోని శిశువు కరుణాల బాల ఇది నీ దులీల అంతయును వింత పొగడగనేనంత కరుణాల బాల ఎవరి తరలిమని దశ కురిపోతున్నావు నీకు తెలియదా నారద దుర్మార్గుడకు హిరణ్య కశ్యపిన సతీ లీలావతి ఏమేమి పరమ సాత్వమైన లీలావతి దేవిని చెరపట్ట సాహసించింది నారాయణ ఎందులకు ఎందులకందు నారద చరణు బట్టి జీన సరగున స్వర్గము చేర్చి చరణు బట్టి జీన సరగున స్వర్గము చేర్చి ప్రసవమైన శిశువుని కల్పిలకెళ్ళ ముందు గడిగడి బాధ త్వరగే పదేట్లు తలచినాడా బాగునదయ్యా ఓ పాదశాసన ముందు నీ భూషణము హరింపును గాని సమీపము గ్రము నీ కరవలు మాత్రము ఛేదించుకోనట్టున్నది ఆమె ఎప్పుడో కుమారుడు ఉద్భవించునట మీ దేవతలకు హాని కలుగునట ఇవి పిచ్చి మాటలు దేవేంద్ర మీరు అనుకున్నట్లు ఈమెకు జరించు కుమారుడు పరమ భాగవతోత్తం విష్ణు భక్తుడు ఆ బాలుని గుణములు ఎట్టివన్న పరమ భక్తో గగన్యులా ప్రథముడితడు సర్వభూత దయాళుడు సాధుమూర్తి వేద వేదోంత వేద్యుడై జగములు ఇతని చే సౌఖ్యపడును ఈమెకు జరించబో పుత్రుడు పరమ భాగవతోత్తముడా అవును ఆహా నారద తెలియక తప్పు చేసింది నా తప్పును మన్నించు
తమ ఆనందైన ఇప్పుడే ఆమెని ఆమె పొరిచేర్చి వచ్చాడు. ఆ వరంలో లేవండ్రా, ఆమె పది వచ్చినంత వరకు మా ఆశ్రమం నుండి ఉండగలదు. తమ్మును మాత్రం దయచేయండి. మరలేమి హిరణ్యకశ్యపుడు తపము చేయచ్చు మృతి చెందను అని విని ఇది నిమా ఈ మాటలు ఎవరు చెప్పిరి? తప మనసు వాడు వెచ్చటైన మన నుంచుడు విని ముందువా కని ముందువా? అతడు సామాన్యుడు కాదు సుమా, నేడు రేపు మీ కొంపలు ఆర్పాలనున్నవాడు. జాగ్రత్త, వాడు వచ్చిన నేమో చేయడం బెదిరించుంటివా? వాడు వచ్చినా రానిమ్ము, నా వజ్రాధిపతి తాను కూడా ఒక్కింత రుచి చూడు. ఎంత గర్వమీ ఇంద్రునకు! శీఘ్రకాలం అందే వీని గర్వం అనుకుంది. అమ్మా లీలావతి, ఆ కల్పిస్తున్నదే మా ఆశ్రమం. నీ నాదుడు వచ్చేంత వరకు మా ఆశ్రమం పావలంబు చేయము తల్లి. నారాయణ నారాయణ రూహి ముకుందేటి రసని పాగి ముకుందేటి రసని పాగి ముకుందేటి రూహి ముకుందేటి రసని పాగి ముకుందేటి రసని పాగి ముకుందేటి అక్రూరా ప్రియ చక్రధరేటి అక్రూరా ప్రియ చక్రధరేటి కంసని రజన చక్రధరేటి కంసని రజన చక్రధరేటి రూహి ముకుందేటి హరియే మూల విరాటు అతని నామ జపమే అమృతము విశ్వమయుడు విభుడు విష్ణుడు విపుడు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు నమో నారాయణాయ నమః. ఎక్కడ తీస్తాబడి? ఓం నమో నారాయణాయ నమః. ఈమెకు జయించు కుమారుడు, అతడు పరమ విష్ణు భక్తుడు కనుక నే చెప్పిన కథంతో విని ఊగొట్టినట్టున్నది. మేలు బాలక మేలు, నేను సప్రమే శ్రీహరిని ధ్యానించే మోక్ష పొంది నువ్వు గాక నాయన. మోక్ష పొంది నువ్వు గాక. ఎవరది? హేమాంతుడేనే వచ్చినవాడు. భవనీయ కృపా విశేషమున కదా మా సతిమాత లభించాను. ఈ పతి నిద్రయందు కూడా కలవరి చుట్టున్నది కదా నారదముని, ఇన్ని ఇరుములకు మూలమైనది ఆ దేవనాథుడే కదా నారద? నిజం నిజము, ఆ దేవనాథుడే. నాకమున గల దేవతలను ఒక్క బరి నన్ను పరిభ్రమించడకే ఇతడు దుష్కార్యమున వచ్చినారు. నేనే అమరావతిపై దండయాత్రగా ఇచ్చదా? ఓహో భటులారా, నేనే అమరావతిపై దండయాత్ర, దానికి సంసిద్ధముగా విప్పుడు. పరాభవాలను సహించునా, పరాక్రమింపక క్షమించునా, పరాభవాలను సహించునా.
చిన్నయ్య స్వర్గాదేశులపై కయ్యమునకు పోయివండి. నీ పై ఉన్న భాంతి ఎంతయ్యో మరచి ఉన్నాను నాయన. నీవు నిద్రపోవచ్చు ఏమయో కలవరించిదివే, అదేమిటో నీకు తెలియనా? అవును నీకెట్లు తెలియదు. గట్టిగా చెప్పు నాయన. పాడము నాయన. పోవచ్చు ఏమయో కలవరించిన అనుకుంటుంది, కానీ మేల్కొని నుండి కూడా ఆ దురాత్మని స్మరించుతున్నావా? నీవు స్మరించినటువంటి వాడు ఎట్టివాడో నీకు తెలియనా? నీకేమి తెలియనా? పల్లి అయి నీ దొక్కిన తండ్రిని పట్టి చదివే హరియాల్సు పౌరుషమిసుకే లేక ట్టు నాదు వంశము చరబుట్టినావు వీడి పసివాడు, వీడి పైన ఆగ్రహం, వాడికే అక్షరాభ్యాసము గావించిన వాడే మార్గమున పడగడు. పసివాడు ఇన్ని మాటలు మాట్లాడు. అవును వాళ్ళకు అక్షరాభ్యాసము గావించిన మార్గమున పడగలరు. ఎవరక్కడ? మీరు గురుకులమునకు పోయి మా గురుదేవుని పుత్రులు చెండు అమర్కులు కలరు. వారిలో ఎవరున్నాడో తీసుకుని నాయన గురుకులమున కదలించి సకల విద్యలు అభ్యసించి మాకు కీర్తిని తెమ్ము నాయన, కీర్తిని తెమ్ము. బ్రాహ్మణోత్తమ మూడుమయీ బాలకుండు బ్రాహ్మణోత్తమ తోడు ఎనుగడు ప్రాబల్కి సరళి ఉంటా కానా వీనికి మత్కృత గ్రంథములను నేర్పి పండితుని సేయుడి మీ నేర్పు మీరా. మార్గం మేరకు బాలునకు అక్షరాభ్యాసం నుంచినకు రేపు సుముహూర్తం కలదు. అట్లడా మీరు త్వరబడి పంపిస్తే వాళ్ళు నాకు అక్షరాభ్యాసం మొదలు. ఆయన నమస్కరించు. ఆయన తండ్రి గారు, ఆయన మమ్ముట్టి అఖండ విద్యా ప్రాప్తి రస్. పూజా ద్రవ్యములు మొదలైన సామాగ్రి ఎంత గురుదేవు అన్నింటినీ నేను ఏర్పాటు చేశాను. ప్రహ్లాద చక్రవర్తి, మహారాజు గారు చెప్పారు మీకేమో తీర్థము ప్రసాదాలు పూజాదేవీ అవన్నీ దారి మార్గంలో నేను ఏర్పాటు చేశాను. అన్ని నడు మీరు కూడా వచ్చిన సో నాలుగు అక్షరములు నేర్పిదను. మీరే ఏదో పట్టుకుపాట ఎప్పుడో మీ చేతికితే ఉంటాను గురు. పరుగా నీ పై కోపము బైనము కోపుని
పరమ భక్తుడు. మీ మహిమ తెలియక ఎన్నో నిందించాలి, కానీ మీ తండ్రి గారి ఎదుట మాత్రము ఈ ధ్యానం మానమునైనా మాకు ప్రాణ సంకటం. మీ నాన్నగారు నేడు రేపు నిన్ను పిలువునంపు కాలం ఆసన్నమైనది. అదిగో ఎవరు వస్తున్నారు. తప్పక వస్తాం నడువు నాయన. మీ తండ్రి గారి ఎదుట మటుకు నా పరువు కాపాడవయ్యా. అంత మాట సార్ ఓరి గడువు అయిపోయింది పండు.
పాడి పాడి తెగాలిసిపోయింది కానీ ఆ హిరణ్య కసు ఎక్కడ తప్ప మాట ఎదుగుతున్నావాడు తొందరపై చేస్తాను నా సోదరుడికి దర్పణముగా విప్పకుండా వీడు హిరణ్యకశ్యపుడా
చూపించదన పరాక్రమము. తమలు ఎవరు ధాత్రిలో సాహసం కూడా, తమలు ఎవరు ధాత్రిలో సాహసం కూడా. బడసికినే వరములు ఆ తమల భవని ప్రభాత, తమలు ఎవరు ధాత్రిలో సాహసం ఇలా, తమలు ఎవరు ధాత్రిలో. నేనే కదా ప్రభుమణి నై, ప్రభుమణి నై పాలే చెద స్వర్గపురి విభవ కుల, తమలు ఎవరు జాతిలో సాహసం కుల, ఇలా తమలు ఎవరు జాతిలో. మా ప్రభు ఎవరు? హిరణ్యకశిపు మహారాజు. ఏరియాను ఏమైంది? హిరణ్యకశిపు మహారాజు నేను అనవలేనా? హిరణ్యకశిపు మహారాజు నాకంటే బాగా అంటున్నాడు చూసారా? ఏది మళ్ళీ హిరణ్యకశిపు మహారాజు. ఓహో, మనలాగా నరమాంసం తినరు వీళ్ళు. బాగుంది, ఇంకా మీ వారే వారి కార్యక్రమంలో వారికి చెప్పింది వా పనులు. సరే నడు, నేను నడు 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 వారి ఆ తటివాడి వారి పనులు చెప్పు. ఓహో భూజేవి, నిన్నే చెలబడుతున్నాను. పెట్టాం పెట్టాం గురుగారు, వచ్చిందని చెప్పేసి పంచాలు వస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తానండి? నేర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చారు. ఈ సర్వమునకు జగత్కర్త మీ తండ్రి హిరణ్యకశిపు మహారాజు. తొలుత విద్యకై మున్ముందు అదరనే స్ఫురించబోలేదు. నాకు ఆగ్రహం తెప్పించకు, చేతి చేతి తొడించు. ఓం నమో హిరణ్యకశిపే నమః. ఓం నమో హిరణ్యకశిపేయ నమః. నా మాట వినకుంటే నీకు తిండి తిప్పలేకుండా నిన్ను ఆ చీకటి కడుపులో బంధిస్తాను. ఏమయ్యా హరి, నువ్వు అంత హరిభక్తుడువా? అతను ఒక దేవుడా? ఏది నీ హరిని మా కళ్ళను చూపించు. చూపించగలవా? సరే నేనే చూస్తాను. చూపి Thank you.
పెళ్లి కాదు, కేవలము మోడ్యం. వేదాంతములు మేమును ఎరుగుదములే. ఇట్టి వ్యక్త వేదాంతము నాకడ సాగవు. మిమ్మల్ని లోనికి ప్రవేశపరించేమి. జపమాల తిప్పిన వాడిలను తపసే మాధవుని సేవితము, కంజాక్షుడు కాంతమని మాటి మాటికి వచ్చి మా ప్రాణములు తీరుతున్నవాడు. ప్రతి వారికి పద్మాక్షుడు దర్శనము లభిస్తున్నా. ఇక వేయి చదవక వచ్చిన తోక నెప్పండు. మహా తపశక్తి సంపన్నులకు మేము నిరోధించినందులకు వారిని తగిన విధముగా శాప ప్రసంగినారు. మహర్షుల శాపము అమోఘం అని వారు అనుభవింపక తప్పదు. ఒకప్పుడు యోగ నిద్ర ఉన్న నన్ను చేరవచ్చు లక్ష్మిని అడ్డగించి ఆమె ఆగ్రహమునకు పాత్రులైంది. అప్పుడు ఆమె తిరిగినట్లు తప్పించింది. మహర్షుల శాపము నివారించుట ఎవరికి ధర్మమని సరి ఏడు జన్మములు నాకు భూలోకమున భక్తులై కాని లేక నాకు విరోధులుగా కాని జన్మించి తిరిగి మరణా ఈ వైకుంఠ సాహిత్యము చేరింది. మిమ్ము చేరుటకు ఏడు జన్మములు వేచుండగాలము. వైరముతోనైనను శీఘ్ర కాలమున దేవర పాద సన్నిధి చేరా అంటే సరి. అట్లయినా తొలుత పుణ్యవతి తిథి గర్భమున హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు గను, రెండవ జన్మమున రావణ కుంభకర్ణాదులు గను, మూడవ జన్మమున శిశుపాల దంత వక్రాదులు జన్మించి సర్వదా నన్నే ద్వేషించడం వలన నాకే హతులే తిరిగి మరలా ఈ వైకుంఠ సాన్నిధ్యమును పొందుతుంది. ధన్యోస్మి స్వామి. తండ్రి పితామహులు తల్లి భారతి చుట్టాలు ధర్మపరులు లో
ఒక కళ్యాణ దీక్ష సజరు చుట శ్రీహరి స్మరణ వృత్తి నాకు పూజ్యులైన సనక సనంద మహర్షుల చేత శాపగ్రస్తులైన ద్వారపాలకులు దయాలుజయులు భూలోకమున రాక్షస సోదరులుగా మదరుసుండ్రి కదా, వీరి దురాగతమునకు దిక్పాలులే దిక్కుగాను లేకున్నారన్న ఇక సామాన్యుల గతి విచారించేవారెవరు? సురులు అసురులు పరస్పర ద్వేషములు వారి కలహములే కదా నాకు పలహారములగును, వారి కలహములే కదా. అదిగో అదిగో ఆ రాక్షస సోదరులు ఒక్కడైన హిరణ్యాక్షుడు భూదేవి తెలపట్టుకునే వస్తున్నాడు. రానిమ్మ రానిమ్మ, పొంచి పొంచి వీరి మానము కన్నులారా కాల్చదు. అప్పుడు కదా నా మహాదానము నారాయణ నారాయణ. మొన్న వరుణ పాక చేతన పట్టణము భయపడా వారు ప్రతిపక్షము ఊడిన వారై ఆ విష్ణునే చూపించినారు. ఇప్పుడే ఆ వికుంఠపురి కేగి ఓ వైకుంఠుని మధు మరంచదగాక నాకు వేరే కార్యమేమున్నది, ఇప్పుడే ఆ వికుంఠపురి కేగి ఆ వైకుంఠుని మరమరించదా. అయినను ఆ శ్రీహరి ఎక్కడున్నారని మీ అభిప్రాయము? ఇందున్నవాడు మీ పరాక్రమము గాంచి భయపడి ఇప్పుడు పాతాళ లోకమును దాగి ఉన్నవాడు. పాతాళమును దాగి ఉన్నవాడా? నారదా, సమయమునకు వచ్చి మంచి త్రోవ చూపినావు. నీ ఇప్పుడు అతనికే పోయి వాని నందే సంహరించి వేసేదాను. హరి, మంచి త్రోవే మరలా తిరిగి రాని త్రోవ. వీరి మరణము కనులారా కాచదు కాక. నారాయణ నారాయణ నారాయణ. పందిరో పంపున పాతాళమును దాగి ఉన్నావని వినియే వచ్చింది. మార్పునబడి మార్పున వైటివి నిన్నెవరైనను రక్షించువారు ఆశ పెట్టుకుంటు వేయండి. పోయేటప్పుడు నిన్న నేను విడవను. Yeah.